జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందిన వారిలో అక్షరాల ఈ 15,87,000 మందిలో 80% మంది అక్కచెల్లెమ్మలే. ఇది నిజంగా ఒక విప్లవం. 80% మంది అక్కచెల్లెమ్మలే. ఇందులో ఇదే ఆశ్చర్యము, ఇదే ఒక విప్లవం అంటే ఇంకో విప్లవం, ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఇందులో 80 మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, వీళ్ళే 80% మంది ఉండడం ఇంకొక విప్లవం. ప్లస్ ఇలా సామాజికంగా అట్టడుగున వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అక్కచెల్లెమ్మలకు అందరికీ ఇది ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా మంచి జరగాలి, అందరూ కూడా బాగుపడే కార్యక్రమం జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఎవరికైనా కూడా ఈ పథకం ద్వారా, ఈ పథకంలో ఎవరికైనా కూడా ఇలా చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇంకా ఎవరికైనా కూడా పొరపాటున రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అనంటే కూడా వాళ్ళందరికీ కూడా నేను ఈ కార్యక్రమం ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా సచివాలయం వ్యవస్థ అన్నది మీకు అందుబాటులో ఉంది. సచివాలయం వ్యవస్థకి వెళ్ళి మీరు అడిగిన సచివాలయంలో ఉన్న సిబ్బంది మీ అందరికీ కూడా తోడుగా నిలబడుతూ మీకు మంచి చేయించే కార్యక్రమం చేస్తారు. లేదా వాలంటీర్ని అడిగినా కూడా వాలంటీర్ కూడా దగ్గరుండి మీతో అప్లికేషన్ పెట్టించి మీకు జగనన్న తోడు అనే ఈ పథకం వర్తింపజేసేలా, మీ కార్యక్రమాలు వాళ్ళు వెరిఫై చేసి ఇవన్నీ కూడా వర్తింపజేసేలా కూడా చేస్తారు. లేదా 1902 ఫోన్ నంబర్కు ఫోన్ చేసినా కూడా వాళ్ళైనా కూడా ఈ పథకం ఎలా మీకు అందుబాటులోకి తీసుకొని రావాలి అనే అడుగులు కూడా వాళ్ళు కూడా వేయిస్తారు. ఏదైనా కూడా ఈ ప్రభుత్వంలో వీలే, ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయపడే ప్రభుత్వం మనది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ పథకం ద్వారా కూడా మంచి జరిగిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల రావాలి అని కూడా కోరుకుంటూ వీళ్ళందరికీ ఇంకా మంచి జరగాలని చెప్పి కూడా మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తాను.